హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ హారిక చందు బ్లాగ్స్. సో మన వీడియో కంటిన్యూ చేసే ముందైతే ఈ వింటర్ కేర్ కోసం నేను ఏం ప్రోడక్ట్స్ తీసుకున్నాను, ఏం యూజ్ చేస్తున్నాను అనేది మీతో షేర్ చేస్తాను. నేను మమాయత్ నుంచి ఉప్టన్ బాడీ లోషన్, అలాగే మమాయత్ నుంచి కోకో బాడీ లోషన్ అయితే ఆర్డర్ చేసుకున్నానండి. రెండు చాలా బాగున్నాయి. ఫస్ట్ అయితే మనం మమాయత్ ఉప్టన్ బాడీ లోషన్ గురించి తెలుసుకుందాము. ఇది వచ్చేసి గ్లోయింగ్ స్కిన్ కోసం అండి. దీంట్లో మనకి మినరల్ ఆయిల్ ఫ్రీ, అలాగే సిలికాన్ ఫ్రీ ఉంటుంది, డర్మటాలజికలీ టెస్టెడ్ కూడా. ఇది వచ్చేసి నార్మల్ స్కిన్ వాళ్ళందరూ యూజ్ చేయొచ్చండి. మనకి డీప్ మాయిశ్చరైజేషన్ ఉంటుంది, అలాగే నాన్ గ్రీజీగా ఉంటుంది, దాంతోపాటు క్విక్ అబ్జర్ప్షన్ కూడా ఉంటుంది. న్యాచురల్గా మన స్కిన్ గ్లో అవుతూ ఉంటుంది, దాంతోపాటు టాక్సిన్, అలాగే పారాబెన్స్ ఫ్రీ ఉంటుంది. ఇది వచ్చేసి మమాయత్ కోకో బాడీ లోషన్ అండి, ఫర్ ఇంటెన్సివ్ మాయిశ్చరైజేషన్ ఇది. దీంట్లో కూడా మినరల్ ఆయిల్ సిలికాన్ ఫ్రీ ఉంటుంది, డర్మటాలజికల్లీ టెస్టెడ్. అలాగే ఇది వచ్చేసి డ్రై స్కిన్ టైప్ వాళ్ళకి బాగా సూట్ అవుతుందండి. ఇందులో యూజ్ చేసినవన్నీ కూడా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అండి. మనం బాత్ చేసిన తర్వాత కంప్లీట్గా బాడీ అంతా కూడా ఈ బాడీ లోషన్ అప్లై చేసుకుంటే మనకి డే అంతా కూడా మాయిశ్చరైజేషన్ అయితే ఉంటుందండి. ఈ మమాయత్ ప్రోడక్ట్స్ వచ్చేసి మనకి మమాయత్ వెబ్సైట్లో ఉంటాయి, అలాగే మమాయత్ యాప్లో కూడా ఉంటాయి. మీరు కనుక నా కోడ్ యూజ్ చేసి తీసుకుంటే మీకు 20% డిస్కౌంట్ అయితే వస్తుంది. కూపన్ కోడ్ వచ్చేసి HC2021 అనమాట. మీకు ఇక్కడ స్క్రీన్ పైన కూడా డిస్ప్లే చేస్తాను నేను. ఇది యూజ్ చేస్తే మీకు 20% డిస్కౌంట్ వస్తుంది. మమాయత్ ప్రోడక్ట్స్ మనకి మమాయత్ యాప్లో అండ్ మమాయత్ వెబ్సైట్లోనే కాకుండా నైకాలో, అలాగే అమెజాన్ యాప్లో, పర్పుల్ యాప్లో కూడా అవైలబుల్గా ఉంటాయండి. అండ్ మమాయత్ గురించి ఇంకొక బెస్ట్ పార్ట్ మనం మాట్లాడుకోవాల్సిందే, మన మమాయత్లో ఏ ప్రోడక్ట్ తీసుకున్నా కూడా మన నేమ్ పైన ఒక ప్లాంట్ అయితే వీళ్ళు గ్రో చేస్తారండి. ఎంత మంచి ఐడియా కదా ఇది. అసలు మమాయత్ యాప్ లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను నేను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని హ్యాపీగా షాపింగ్ అయితే స్టార్ట్ చేసేయండి. అలాగే నా కూపన్ కోడ్ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి, దాంతోపాటు కమెంట్ బాక్స్లో కూడా పిన్ చేస్తాను. సో ఇది వచ్చేసి మనకి దివాళీకి ఒక 2 డేస్ ముందు అనుకుంటా అండి. మేమిద్దరం ఆధార్ కార్డులో మా అడ్రస్, అలాగే ఫోన్ నెంబర్ చేంజ్ చేయించుకుందాము అనుకుంటున్నాం చందు నేను. ఇది కౌసల్య కాలనీలో ఉన్నటువంటి మీ సేవ. అక్కడికి వెళ్ళి కనుక్కుంటే ఏంటి అంటే టైం 5:00 అలా అవుతుంది, అప్పటికే క్లోజ్ అయిపోయిందని చెప్పారు. సో ఇంకా మేము గూగుల్లో సెర్చ్ చేసి మాకు నియర్ బై మీ సేవ ఎక్కడుందని కనుక్కుంటే బొల్లారంలో ఉంది. సో బొల్లారంలో ఏంటి అంటే రేపు 12:00 రండి చేసిస్తామని చెప్పారు. అదైతే అప్డేట్ చేయించేసాము, అప్డేట్ అయిపోయింది కూడా. ఇప్పుడు ఆ రోజు ఏంటి అంటే ఇంకా కొన్ని దీపాలు, నేను దీపావళి పూజ కోసం పెయింటింగ్ వేసుకున్నాను కదా, చిన్న గురుగులు లాంటివి కావాలి అని చెప్పి మాకు దగ్గర సెర్చ్ చేసాను, దొరకలేదు. మనకి JNTUకి అలాగే మియాపూర్కి మధ్యలో స్ట్రీట్ షాపింగ్ ఉంటుంది చూసారా అండి, అన్నీ డిఫరెంట్ డిఫరెంట్ హోమ్ డెకర్ ఐటమ్స్ అన్నీ దొరుకుతాయన్నమాట. అక్కడ ఈ మట్టి దీపాలు అయితే ఉంటాయి కంపల్సరీ అని చెప్పి, అంటే మట్టి కుండలు, చిన్న చిన్న మట్టి కుండలు కావాలి నాకు, వాటిల్లో ధాన్యం వేసి పూజ చేసుకుందాము అనుకున్నాను. వాటి కోసం ఒక 7 కిలోమీటర్స్ వెళ్ళామండి మియాపూర్ సిగ్నల్ దగ్గర నుంచి ఇక్కడ అనమాట. ఇక్కడ ఇంకా చాలా ఉంటాయి, ఇవే కాదు, ఏ సీజన్లో ఏ పండగ వస్తుందో ఆ పండగకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఇక్కడ సేల్ చేస్తూ ఉంటారు. వినాయక చవితికి వినాయకులని, బతుకమ్మ అప్పుడు ఫ్లవర్స్ని, దీపావళికి ఇలా దీపాలని, ఇప్పుడు ఈ కార్తీక మాసం మొత్తం ఉంటాయండి దీపాలు అయితే మనకి. ఇక్కడ కనిపిస్తున్నాయి చూసారా, దొంతులు, రకరకాల మట్టి దీపాలండి, చిన్నవి. కాకపోతే ఇక్కడ కొంచెం ప్రైస్ ఎక్కువగా ఉన్నాయి. మనకి గోవింద్ టెరాకోట్స్ అని చెప్పి నేను లాస్ట్ టైం వెళ్ళి షూట్ చేశాను కదా, అక్కడైతే 1 రూపీ 50 పైసా అలా వస్తాయి అన్నమాట. బల్క్లో తీసుకుంటే చాలా బాగుంటుంది. ఈ ఇయర్ కూడా మళ్ళీ ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాను అక్కడికి వెళ్ళి, కానీ ఇంకా చాలామందికి తెలిసిపోయింది రొటీన్ టాపికే కదా అని చెప్పి కవర్ చేయలేదు. సో ఇక్కడైతే నాకు చిన్న చిన్న మట్టి కుండలు కావాలి అని చెప్పాను కదా, అక్కడ ఉన్నటువంటి అన్ని షాప్స్ వెతికానండి. మట్టి కుండలు మాత్రం లేవు, పెయింట్ వేసినటువంటి దొంతులు ఉన్నాయి కదా అవి అయితే ఉన్నాయన్నమాట. బట్ అవద్దు, నేనే పెయింట్ వేసుకోవాలని ఉంది నాకు. సో అప్పుడు ఆలోచించి ఏం తీసుకున్నాను అనేది మీకు చూపిస్తాను. ఇక్కడ ఇవి చూసారండి, దీపావళికి మనం ఫ్లోర్ డెకరేషన్స్ చేసుకున్నప్పుడు ఇవి పెట్టుకొని చేసుకుంటే ఎంత బాగుంటుందో. మనకి 19th కార్తీక పౌర్ణమి ఉంది కదా, ఆ రోజైనా కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. స్టిల్ ఇప్పటికీ కూడా అక్కడ ఇలాగే సేల్ చేస్తున్నారు. అక్కడ అడిగితే ముందు షాప్లో ఉంటాయన్నారు, ముందుకు వస్తే ఇక్కడ ఇవి ఉన్నాయండి. మనకి సెరామిక్ ఉంటాయి కదా, అవి ఉన్నాయి. దాంట్లో కుండలు తీసుకెళ్ళి పెయింటింగ్ వేసుకోమని చెప్తున్నాడు. ఇంకా అవి అంత కాస్ట్లీ ఉంటాయి కదా, మళ్ళీ వాటికి పెయింట్ వేసి పాడు చేయడం తప్ప ఇంకొకటి లేదు. అందుకని ముందుకు వచ్చేసాము. ముందుకు వచ్చేసి నార్మల్గా మనకి ప్లెయిన్ దీపాలు ఉంటాయి కదా, చిన్న చిన్న మట్టి ప్రమిదలు ప్లెయిన్వి, అవి తీసుకుందామని చూసాను. అవి కూడా పెయింట్ వేసినా కూడా మనకి ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి, బట్ నేను ఆల్రెడీ కలర్స్ అయితే తీసుకుని ఉన్నాను కాబట్టి నేనే పెయింట్ వేసుకుందాం అనుకున్నాను. సేమ్ ఇక్కడ వాటికి ఎలా అయితే పెయింట్ వేశారో నేను అలా ఇంట్లో వేశాను అనమాట. లక్ష్మి అలాగే విఘ్నేశ్వరుడు ఇద్దరికి పూజ చేస్తూ ఉంటారు కదా, సో అలా ఇద్దరు కాంబినేషన్లో ఉన్నటువంటి ఫొటోస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి, విగ్రహాలు అవైలబుల్గా ఉన్నాయి. తులసి దీపాలు, ఇంకా ఫ్లవర్ దీపాలు, రకరకాల దీపాలండి. 30 రూపీస్కి 5 అలా ఇస్తున్నారు, 30 రూపీస్కి 6 అలా ఇస్తున్నారు, అంటే 5 రూపీస్కి 1. కొంచెం డిజైన్ ఎక్కువ ఉంటే చాలు, 5 రూపీస్కి 1 ఇచ్చేస్తున్నారు.
సో మొత్తానికి అయితే ఒక 10 కిలోమీటర్స్ డిస్టెన్స్ జర్నీ చేసి వెళ్ళి ఆ 6 ప్లెయిన్ దీపాలు అయితే తీసుకున్నాము. ఊరికే అలా సరదాగా వెళ్ళామండి. యాక్చువల్గా ఇక్కడ ఒక బ్లాగ్ షూట్ చేస్తే బాగుండు. దివాళికి ముందు 2 డేస్ ముందే వెళ్ళాను కాబట్టి మీకు క్లియర్గా అయితే చూపించలేదన్నమాట. నేను ఒక 10 డేస్ ముందేలుంటే అన్నిటి ప్రైజెస్తో సహా మీకు క్లియర్గా ఒక వీడియో తీస్తే బాగుండు అనిపించింది. ఆ రోజు చాలామందికి యూజ్ అవుతుంది కదా. ఇది వచ్చేసి మియాపూర్కి జేఎన్టీయూకి మధ్యలో ఉంటుందండి. మీరు ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే వెళ్ళండి. హోమ్ డెకర్కి సంబంధించినవి మనకి సీలింగ్ లైట్స్ కానీ అలాంటివి అన్నీ చాలా చాలా వెరైటీస్ అవైలబుల్గా ఉంటాయి. కొంచెం ప్రైస్ కూడా తక్కువగానే ఉంటాయి, బట్ బార్గెన్ అయితే చేయాలి. ఇంకా రిటర్న్లో వచ్చేటప్పుడు అయితే మార్కెట్కి వెళ్ళామండి వెజిటబుల్స్ తీసుకోవడానికి. అంతకుముందు వీక్ వెజిటబుల్స్ తీసుకోలేదు, ఉన్న వాటితోనే అడ్జస్ట్ చేసేసాను ఎలాగో అలా. ఇంకా వెజిటబుల్స్ ఆ రోజు అయితే కావాలి ఖచ్చితంగా. మాకిద్దరికి టైం కూడా సెట్ అయింది వెళ్ళడానికి. హ్యాపీగా అలా బయటకు వచ్చేసి తిరిగేసి వెజిటబుల్స్ తీసుకున్నాము. చీకటి అవ్వక ముందుకే వెళ్దాము అని చెప్పి కొంచెం ముందే వచ్చేసామండి బయటకి. మెయిన్గా బ్లాగ్ షూట్ చేయాలి అంటే మనకి నైట్ అవ్వద్దు. కెమెరాలో షూట్ చేస్తే ఓకే, నైట్ టైం అయినా బాగుంటుంది, కానీ ఫోన్లో షూట్ చేస్తే అయితే ఇంకొంచెం చీకటి అయిపోతే అంత క్లారిటీ రాదనమాట. ఆ వీడియో మీరు టీవీలో అలా చూసారంటే మీకు ఇంకా ఇంట్రెస్టింగ్ అనిపించదు. అందుకే కొంచెం ముందే వచ్చేసాము. అప్పుడే సర్దేస్తున్నారు కూరగాయలన్నీ. కొద్దిసేపు అలా వెయిట్ చేసామన్నమాట చందు నేను అంత మార్కెట్ సెట్ అయ్యే వరకు. తర్వాత తీసుకున్నాము కొన్ని క్యారెట్, క్యాబేజ్, బీన్స్ అవన్నీ తీసుకున్నాను. ఎందుకంటే మంచూరియా చేద్దాం అనుకున్నాను. అవి తీసుకుని ఇలా కొంచెం ముందుకు రాగానే చింతకాయలు కనిపించాయి. వినాయక చవితి అప్పుడు చేశాను చింతకాయ పచ్చడి. మళ్ళీ ఈ పెద్ద చింతకాయలతో మనకి చింతకాయ సాంబార్ చేస్తారు, అది కూడా బాగుంటుంది. ఈ రెసిపీ కూడా షేర్ చేయాలి. అండ్ దీంతోపాటు ఈ చింతకాయలతో మనకి పండు మిరపకాయలను కలిపేసి పచ్చడి పెడతారండి. మన ఛానల్లో ఆ రెసిపీ షేర్ చేశాను నేను. మనకి అది 1 ఇయర్ నిలువ ఉంటుంది ఆ పచ్చడి అయితే. ఇడ్లీలోకి, దోశల్లోకి చాలా బాగుంటుంది. గుంటూరు వాళ్ళైతే ఇలా నిలువ పచ్చడి పెట్టేసుకుని దోశ పైన ఖచ్చితంగా ఆ ఉల్లికారం అని వేస్తూ ఉంటారు. అది ఇదే అనమాట, చింతకాయ, ఉల్లిపాయలు, పండు మిర్చి వీటి కాంబినేషన్లో ఒకటి పచ్చడిలాగా ప్రిపేర్ చేసుకుంటారనమాట. అది దాంతో చేస్తారు. చట్నీస్లో ఉంటుంది మనకి ఆ దోశ, గుంటూరు దోశ అని పెడతారనమాట. ఎంత బాగుంటుంది అది కూడా. ఆ రెసిపీ కూడా షేర్ చేస్తాను. సో ఇంకా మనం కొంచెం వంటల సైడ్ కూడా వెళ్దాం. మన ఛానల్లో కొంచెం వంటలు తగ్గించేసాను కదా నేను, ఇప్పుడు అవి కూడా చేస్తాను. ఇప్పటి నుంచి ఎక్కువగా ఫ్యామిలీ బ్లాగ్స్, కుకింగ్ రెసిపీస్ ఇవి చేయడానికి ట్రై చేస్తాను ఇప్పటి నుంచి. ఒక 20 డేస్ బ్లాగ్స్ ఉంటే ఒక 10 డేస్ మనం బయట వీడియోస్ అలా కవర్ చేద్దాం ఇప్పటి నుంచి. సో ప్రజెంట్ అయితే మేము కర్ణాటకలో ఉన్నాం. నా బర్త్డే ఈరోజు, బర్త్డే బ్లాగ్ జస్ట్ ఇప్పుడే షూట్ అయితే చేసేసాను. మనకి కర్ణాటకలో మురుదేశ్వర టెంపుల్ ఉంది కదా అండి, అక్కడ దర్శనం చేసుకున్నాము. ఇక్కడే ఇప్పుడు బీచ్లో జస్ట్ కేక్ కటింగ్ అయితే అయిపోయింది. మీకు మంచి వ్లాగ్స్ వస్తాయి కర్ణాటకకి సంబంధించి. చాలా చాలా బెస్ట్ ప్లేసెస్ ఉన్నాయండి కర్ణాటకలో మనం విజిట్ చేయడానికి, ఫ్యామిలీతో రావడానికి చాలా బెస్ట్ ప్లేస్. నాకు కేరళ కన్నా కూడా కర్ణాటక చాలా నచ్చింది. కేరళకి కర్ణాటకకి కంపారిజన్స్ అండ్ టూర్ ప్లాన్స్ ఎవ్రీథింగ్ చెప్తాను, ఎలా ప్లాన్ చేసుకోవాలి ఏంటి అనేది. సో ఇంకిక్కడ వచ్చేసి వెజిటబుల్స్ తీసుకొని ఇంటికి వచ్చేసాము. వచ్చేసిన తర్వాత ఇవన్నీ సర్దుకుంటున్నాను. మీకు చెప్పాను కదా మేము 3 కేజీస్ సీతాఫలం తీసుకొచ్చాము, పురుగులు వచ్చాయని చెప్పి. దీంట్లోనే అండి ఒక కాయ ఇట్లా ఒలచగానే లోపలన్నీ పురుగులు. అసలు సీతాఫలాల్లో పురుగులు ఉంటాయని నాకు కూడా తెలియదు. నేను మొన్న వీడియోలో చెప్పినప్పుడు మన సబ్స్క్రైబర్ ఒకరు కమెంట్ పెట్టారనమాట, సీతాఫలాల్లో పురుగులు రావు హారిక గారు అని చెప్పి. లేదండి, పురుగులు వచ్చాయి, వైట్ కలర్లో ఉన్నాయి. కరెక్ట్గా మనం అబ్జర్వ్ చేస్తే కానీ కనిపించట్లేదు అనమాట. ఫ్రూట్లో కలిసిపోయి ఉన్నాయి, మామూలుగా వేరే కలర్ అలా లేవు పురుగులు. ఆ ఫ్రూట్ ఏ కలర్ అయితే ఉంటుందో సేమ్ అదే వైట్ కలర్లో ఉన్నాయి. మనం కరెక్ట్గా చూస్తేనే తెలుస్తుంది. మీరు ఎప్పుడు సీతాఫలం తిన్నా కొంచెం అలా జాగ్రత్తగా చూసుకొని చెక్ చేసుకొని తినండి. ఇప్పుడు ఈ పెస్టిసైడ్స్ ఇవన్నీ స్ప్రే చేయడం వల్ల పురుగులు వచ్చేస్తున్నాయి. పురుగులు రాని ఫ్రూట్స్కి కూడా పురుగులు వస్తూ ఉన్నాయి. ఈ వెజిటబుల్స్ అన్నీ ఫ్రిడ్జ్లో సర్దేసుకున్న తర్వాత ఇంకా వెళ్ళి ఆ ఫ్రూట్స్ అయితే రిటర్న్ చేసి వచ్చేసాము. ఆ తర్వాత ఈ దీపాలు తీసుకొచ్చాను కదా, వీటికి పెయింటింగ్ వేసుకున్నాను. ఆ పెయింటింగ్ కలర్స్ కూడా నేనే తీసుకున్నానండి. 90 రూపీస్కి మనకి 6 కలర్స్ అయితే వచ్చాయి. ఇంకా వేరే వేరే పర్పస్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు కదా ఆ పెయింటింగ్స్ అనేవి. ఈ దీపాలకి పెయింటింగ్ వేసిన నెక్స్ట్ డేనే దీపావళి పూజా విధానం వీడియో అయితే షూట్ చేశాను. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రతిసారి పండుగలకి ముందు పండుగ పూజా విధానం పెట్టాలంటే కొంచెం ఒక్కొక్కసారి కుదురుతుంది, ఒక్కొక్కసారి కుదరదు. బట్ డెఫినెట్గా అయితే చేస్తానండి. ఒక 10-15 డేస్ ముందు ప్రతి పండగకి కూడా పూజా విధానం ఎలా చేసుకోవాలి ఏంటి అనేది అయితే ఖచ్చితంగా పెడతాను. పెయింటింగ్ వేసిన తర్వాత ఎంత బాగున్నాయి చూసారా దియాస్. పెయింటింగ్ వేసిన తర్వాత ఒక 1 అవర్ లోపల మనకి ఆరిపోతాయి. 1 అవర్ తర్వాత మనం యూజ్ చేసుకోవచ్చు. బట్ నైట్ అంతా అలా ఆరబెట్టేశాను నేను. నెక్స్ట్ డే పూజకి ఇలా యూజ్ చేసుకున్నానండి. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి నవధాన్యాలు అన్నీ వేసుకున్నాను. మనకి వడ్లు, మొక్కజొన్నలు, పెసర్లు, రైస్, కందిపప్పు, ఈ విధంగా నవధాన్యాలు ఇంట్లో ఏవి ఉంటే అవి మన దగ్గర ఉన్న వాటితోనే హ్యాపీగా పూజ చేసుకోవచ్చు. నేనైతే ఈ విధంగా పూజ చేసుకున్నాను. ఈ వీడియో ఆల్రెడీ మీతో షేర్ చేశాను నేను. అండ్ అలాగే డ్రై స్కిన్కి మాయిశ్చరైజర్, నార్మల్ స్కిన్కి మాయిశ్చరైజర్స్ అలాంటివి చూపించండి అని చాలామంది అడిగారు. ఈ వీడియో స్టార్టింగ్లో అయితే నేను మమాయత్కి సంబంధించిన ప్రోడక్ట్స్ రివ్యూ చేశాను, మీకు చూడండి అవి.
అండ్ వాటికి సంబంధించిన లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, కావాలి అంటే చెక్ చేసేయండి. సో మొత్తానికైతే ఈ రోజుకి వీడియో ఇదండి. ఇంకొక మంచి బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.